ఓం నమో వేంకటేశాయ దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సింజతే విశ్వం వేంకటేశాయ తే నమః. అదిగో దయా అనేటువంటి అమృత వర్షాల తరంగాలతో విశ్వాన్నంతా కూడా అలవోకగా నింపి తన అనుగ్రహంతో సమస్త భక్తుల హృదయాలను చూరగొనేటువంటి సప్తగిరి సార్వభౌముడు ముందర స్వయంగా తన యొక్క రాజస చిహ్నానికి గుర్తుగా సేనాధిపతి కదులుతూ ఉండగా సమస్తమైనటువంటి ఆయుధ విశేషాలతో సార్వభౌముడు చక్రవర్తి కదలి వస్తున్నారనేటువంటి విశేషాన్ని సూచిస్తూ ఆయన ముందర కదులుతూ ఉండగా అదిగో ధ్వజపటం సన్నద్ధమై అన్ని విధాలుగా అలంకరించబడి అనేక విధాలుగా ఆగమ శాస్త్రానికి ఆరాధనీయమైనటువంటి స్థానంలో ఈ బ్రహ్మాండ సంస్థానంలో సమస్తమైనటువంటి భక్తుల కోరికలు తీరే విధంగా అదిగో భక్తుల కోరికలకు భక్తులను ఆశీర్వదిస్తూ గజరాజు మోర ఎత్తి తన తుండంతో సాచి ఆశీర్వదిస్తున్నటువంటి శుభక్షణాలలో ఆగమ విశేషాలను చక్కగా అధ్యయనం చేసినటువంటి ఆచార్య పురుషులు అధికారులు అనధికారులు అందరూ కూడా చక్కగా సన్నద్ధమై ఈ శుభమైనటువంటి క్రోధినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులో ఏర్పడుతున్నటువంటి ఈ కన్యామాసంతో కూడినటువంటి ఈ చక్కని బ్రహ్మోత్సవ సమయంలో వారు ఘంటానాదాల మధ్య చక్కగా భగవానుని యొక్క దివ్య వైభవ విశేషానికి ధీటుగా వారు ఆగమ విధానాన్ని చెల్లిస్తున్నారు. స్వామివారి యొక్క ప్రధాన ద్వారం దగ్గర నుంచి స్వామి పల్లకి ఉత్సవ సేవా విశేషాలను తన రాణువతో రాణులైనటువంటి ఇరువురు అటు శ్రీమహాలక్ష్మి ఇటు భూమహాలక్ష్మి ఇద్దరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉండగా అదిగో అభయహస్త ముద్రలతో అయ్యవారు అందమైనటువంటి చక్కని పచ్చని రత్నం హృదయంలో మెరుస్తుండగా సమస్త జీవులకు కూడా ఆధారమైనటువంటి జీవ సంకేతంగా అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అలవోకగా అందుకునేటువంటి అయ్యవారు పాండ్య కిరీటాన్ని చక్కగా ధరించి శ్రేష్టమైనటువంటి ఆ కలికితురాయి మెరుస్తూ ఉండగా కలికితురాయి మధ్యలో చక్కగా అందంగా చెక్కబడినటువంటి ఆ జాతి పచ్చరత్నం మెరుస్తుండగా స్వామివారి యొక్క ఆ కిరీటానికి కిందుగా అద్భుతమైనటువంటి తిరునామం కస్తూరి నామం మెరుస్తుండగా కుడిభుజం ఎడమ భుజం మీద అందమైనటువంటి ఆ శంఖ చక్రాలు సుదర్శన చక్రం అలాగే పాంచజన్య శంఖం మెరుస్తుండగా స్వామి చిరునవ్వులతో కదిలి వస్తున్నటువంటి శుభక్షణాలు అదిగో సమస్త భక్తులు పెద్దలు జియంగార్లు.